Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali nani dhima, TDP ni vedani dilema. తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక టీడీపీ వ్యూహకర్తలు సతమతమవుతున్నారు. గుడివాడలో కొడాలి కొమ్ములు విరిచే నాయకుడి కోసం టీడీపీ ఇంకా వెతుకుతూనే ఉంది. తాజాగా గుడివాడ టీడీపీకి మూడవ కృష్ణుడిని రంగంలోకి దింపారు. ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము టీడీపీ నుంచి గుడివాడ టికెట్ ఆశిస్తున్నారు. అధినేత ఆశీస్సులు తనకి ఉంటాయంటోన్న వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ నియోజకవర్గంలో అల్లుకుపోతున్నారు. మరోవైపు తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు అందజేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. టీడీపీ కార్యక్రమాలన్నీ రావి చేపడుతున్నా కొడాలి నానిని ఢీకొట్టే ఆర్థిక స్తోమత లేదని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోందని సమాచారం. మరోవైపు కొడాలి నానితో లాలూచి కూడా రావికి ఉందనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాముపై పార్టీ దృష్టి సారించింది. రాము క్యాస్ట్ ఈక్వేషన్ కూడా టీడీపీ సీటుకి రూట్ క్లియర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రాము కమ్మ సామాజిక వర్గం కాగా ఆయన భార్య దళిత క్రిస్టియన్ కావడంతో అటువైపు టీడీపీ మొగ్గు చూపుతోంది. గుడివాడ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు గణనీయంగా, ఎస్సీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు కులాల కాంబినేషన్ రాములో ఉండడం ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారని సమాచారం. గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని 4 సార్లు గెలిచారు. మొదటి 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా, చివరి 2 సార్లు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికలలో నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావును టీడీపీ ఇన్ఛార్జిగా ఉంచినా నానిని ఓడించే సత్తా లేదని అధిష్టానం అయోమయంలో పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని అసభ్యంగా దూషించే కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనేది టీడీపీ వ్యూహం. ఈ ప్లాన్ ప్రకారం కుల సమీకరణాలు, ఆర్థిక అండదండలు, జనంలో పలుకుబడి అన్నీ కలిసే అభ్యర్థులను వెతికే పనిలో ఉంది. చాలా రోజులుగా చాలామందిని పరిశీలించి ఎవరిని ఎంపిక చేయలేని డైలమాలో ఉంది. ఇదే కొడాలి నానికి మరింత బలంగా మారిందని, గెలుపుపై ధీమా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.